హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే సాటర్డే సండే రోజు చేసిన వీడియోనే అనమాట. సో సాటర్డే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉండే, సో దానికోసం ఇట్లా రెడీ అయ్యాను. యాక్చువల్గా అయితే ఆ రోజు అందరం శారీస్ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే నేను లాస్ట్లో నేను డ్రాప్ అయిపోయానని చెప్పాలి. నాకు ఎందుకో ఆ రోజు అస్సలు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. మేబీ మా దగ్గర బాగా క్లౌడీగా ఉండే, సో దానివల్ల ఏమో తెలియదు, కానీ ఇంకా అంత ఇంట్రెస్ట్ లేక డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే నా బ్యాగ్ చూపిస్తున్నాను. ఇది టెడ్డీ బేర్ అనమాట, అంతకుముందు కూడా చూపించాను నేను వేరే వీడియో అట్లా. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళ సైట్లో సేల్ నడుస్తుంది అనమాట. సో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, అండ్ ఇది మంచి టైం అని కూడా చెప్పొచ్చు మనం ఈ బ్యాగ్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ. అయితే నార్మల్గా అందరికీ కూడా తెలుసు కదా మంచి డిస్కౌంట్స్ ఉంటాయి ఈ టైంలో అయితే, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలానే నేను ఒక ప్రోమో కోడ్ అది కూడా ఇస్తాను, సో ఈ ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు $30 ఆఫ్ కూడా వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ ప్రోమో కోడ్ కూడా యూజ్ చేసుకోండి, సో కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, నేనైతే ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. చాలా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అండ్ డిజైన్ కూడా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ మీకు అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేటట్లు, అండ్ అలానే ఇంకా మంచి మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకటే మోడల్ కాకుండా చాలా మోడల్స్ ఉంటాయి, సో ఒకసారి వాళ్ళ వెబ్సైట్ అయితే మాత్రం తప్పకుండా చెక్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వాళ్ళ వెబ్సైట్ లింక్ అది ఇస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ నన్ను వీడియో తీస్తూ ఉన్నాడనమాట. ఆయనకు తెలిసినవి రెండే రెండు ట్రాన్సిషన్స్, ఒకటి పైనుంచి కిందకి లేదా కింద నుంచి పైకి, సో అవి రెండే తీస్తున్నాడు. ఏది మళ్ళీ చెప్పు, ఏది మళ్ళీ చెప్పు. ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. ఫ్రాగ్. ఫ్రాగ్ లేదు, ఇప్పుడు రాదు ఫ్రాగ్, నైట్ టైం వస్తుంది. అంచు, is it cold? Yes, cold. Cold? Yes, cold. Cold outside. Cold outside. Okay. Let's go. Yum. 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 Chalda kundi, da ayat kundi. Shoes is koppa yara. Kala kinka chalda kala yakun nanna ontadi. It's okay. Cold. Oh, yes, go. I think inka better ontadi kada. Wait. డార్క్ అవుట్ సైడ్ అంట. ఇట్స్ బ్రైట్ నౌ. బెవుంగా అంటే బెలూన్స్ అనమాట, పైన బెలూన్స్ ఉన్నాయంట, అదే చెప్తూ ఉన్నాడు. ఈ మధ్య ఈ లాంగ్వేజ్ డీకోడ్ చేయటమే సరిపోతుంది మా ఇద్దరికైతే మాత్రం. స్కూల్లో కూడా ఉంటాడు కదా, అక్కడ ఏవేవో నేర్చుకుని వస్తాడు. సో ఇంట్లో అయితే కొంచెం గెస్ చేయగలుగుతాం కానీ, బట్ అక్కడ నేర్చుకునేవి మాకు కొంచెం టైం పడుతూనే ఉందన్నమాట. బట్ స్టిల్ బాగుండే, ఇప్పుడైతే మాత్రం భలే మంచి క్యూట్ క్యూట్గా చెప్తున్నాడు. కొన్ని కొన్ని వస్తున్నాయి కదా, సో
బాగానే చెప్తున్నాడు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను మాకు దగ్గరలో ఫియస్తా అని ఒక స్టోర్ ఉంటుంది, సో అక్కడికి వచ్చానమాట ఏమైనా వెజిటబుల్స్ అవి తీసుకుందామని. నార్మల్గా అయితే నేను ఎవ్రీ వీక్ వెళ్తాను ఇండియా స్టోర్కి వెళ్తాను వెజిటబుల్స్ తెచ్చుకోవటానికి, బట్ ఈరోజు అయితే మాత్రం అది కొంచెం దూరం ఎక్కువ మాకు, సో అంత దూరం వెళ్ళే ఓపిక లేక దగ్గరలో ఉన్న దీనికి వచ్చానమాట. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, పర్లేదు మనవి కూడా కొన్ని దొరుకుతాయి, సో అందుకని ఇక్కడ తీసుకుందామని వచ్చాను. అండ్ ఇందాకైతే నేను జామకాయలు తీసుకుంటున్నా అనమాట, ఇక్కడ చూసారు కదా అవే. సో ఇండియా స్టోర్లో ఉండేవి అంత మంచిగా ఉండవు, బట్ లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నా సేమ్ ఇండియాలో లాగా భలే స్వీట్గా మంచిగా అనిపించింది అనమాట. అందుకని ఈసారి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఈసారి డిసప్పాయింట్ చేస్తాడు. ఇవి కూడా అంత స్వీట్గా ఏం లేవు, సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట. చూడటానికి మాత్రం బాగుంటాయి, బాగా పెద్దగా మంచి కలర్లో ఉంటాయి, బట్ టేస్ట్ అయితే మాత్రం ఏం అంత బాగోదు. సో నెక్స్ట్ ఇంకా ఈ బ్రోకలీ అనమాట, నేను అసలు తీసుకోను, మా ఇంట్లో అయితే చాలా తక్కువ తింటారు, నేను తక్కువ తింటాను, సతీష్ తక్కువ తింటాను, సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. బట్ మరి వాడు ఏం తింటాడో నాకు తెలియదు, కానీ నేను ఆ బ్రోకలీ తీసుకునేంత వరకు అసలు ఊరుకోలేదు, బ్రోకలీ 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 అని చెప్పి. సో ఇంకా వాళ్ళ నాన్నేమో పాప అంత ముచ్చట పడుతున్నట్టుగా తీసుకో అంటే ఇంకా తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండే రోజు, ఇంకా నేను సాటర్డే రోజు ఏం వీడియో తీయలేదులేండి. ఎర్లీ మార్నింగ్ వచ్చాము, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇంట్లో బ్రెడ్ అయిపోయింది అండ్ అలానే బనానాస్ కూడా లేవన్నమాట, సో అందుకని తనేం తినలేదు. నేను కూడా ఈ రోజు అయితే పిండిలు ఏం వేయలేదన్నమాట, సతీష్ తిన్నాను చెప్పాడు అందుకని నేను ఏం వేయలేదు. అసలు ఆకలన్నా ఉండదన్నమాట, ఎంత తిరగమన్నా తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే మేము కాస్కోకి వచ్చాము. సో ఈరోజు మెయిన్గా అయితే మాత్రం ఇట్లా ఈ గ్రాసరీస్ అయితే ఏవే ఇంట్లోకి కావాల్సినవన్నీ కవర్ చేయాలనుకున్నాం అనమాట, ఆ పని కంప్లీట్ చేసుకోవాలనుకున్నాం, ఎందుకంటే బయట బాగా చల్లకుంటాయి, సో ఎక్కడికి వెళ్ళలేము, సో ఈ పని అన్న చేసుకోవాలనుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ కాస్కోకి వచ్చాము. కాస్కోలో కూడా ఏమి ఆ కార్ట్లో కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు అనమాట. అప్పుడు అక్కడ ఏదో కార్ ఇస్తే ఏదైనా ఒక బొమ్మ ఇవ్వాలన్నమాట, ఆ బొమ్మ ఇస్తే కాసేపు కార్ట్లో కూర్చుంటాడు, కొంచెంసేపే మళ్ళీ అది కూడా, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తా ఉంటాడు, మర్చిపోతాడు దాని సంగతి. సో కాస్కోలో షాపింగ్ అది కంప్లీట్ అయిపోయాక అయితే ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా ప్లాన్ అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక షాపింగ్కే వెళ్ళాలి అట్లా అనుకున్నాం అనమాట, కాకపోతే అప్పటికే ఇంకా అందరికీ ఓపిక అయిపోయింది అండ్ ఆకలి కూడా వేస్తూ ఉంటుంది కదా. అండ్ కాస్కో నుంచి అయితే చాలాసేపు ఉంది రెస్టారెంట్ కూడా, దగ్గర దగ్గర 45 మినిట్స్ ఉందనమాట, సో దానికన్నా ఇంటికి వచ్చేస్తే ఫస్ట్ హంచికి వీక్ చేసుకొని పడుకోబెట్టేయచ్చు అనుకున్నాము, సో అందుకని చెప్పి ఇంక ఇంటికి వచ్చాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుకింగ్ అది చేస్తూ ఉన్నాను, సతీష్ ఫీడ్ చేస్తున్నాడు అనమాట హంచ్కి. సో ఒకేసారి రెండు అయిపోతాయి కదా, ఫీడ్ చేయడం అయిపోగానే హంచ్ని పడుకోబెట్టేస్తాడు అండ్ ఈలోపు మా కుకింగ్ కూడా అయిపోతే మంచిగా పీస్ఫుల్గా తినొచ్చు. ఇదన్నమాట మా ప్లాన్.
ఈరోజు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ చూడటానికైతే మాత్రం ఓకే ఓకే ఉండే కదా. ఈరోజు అంత శ్రద్ధ పెట్టి అయితే ఏం చేయలేదన్నమాట. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, సో అంత ఓపిక అయితే ఏం లేదు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈరోజు ప్లాన్ అయితే ఇంటికి వచ్చి చేసుకుందాం అట్లా అనుకోలేదన్నమాట, బయట తినేద్దాం అనుకున్నాం, కాకపోతే హంచి పడుకుంటాడు కదా అని చెప్పి మళ్ళీ వచ్చి ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకే అంత ఓపిక లేదు. ఇందాక మీరు చూస్తే ఒకసారి ఆనియన్స్ కూడా లైట్గా మాడాయి, బట్ ఇట్స్ ఓకేలే. అందులోకి వాడేది బ్రౌన్ ఆనియన్స్, ఇంకొంచెం ఓవర్ కుక్ అయ్యాయి అంతే కదా అనుకున్నా అనమాట. సతీష్కి చెప్పలేదు, సో అందుకని తరకు అసలు ఏం టేస్ట్లో అయితే ఏం తేడా లేదులేండి, బట్ చెప్తే అదే ఫీలింగ్ ఉంటుంది కదా అని నేను ఇంకా చెప్పలేదు. హంషిని ఫొటోస్ తీయడం అయితే మాత్రం చాలా చాలా కష్టమైంది. చాలా చిరాకు చేసుకుంటాడనమాట. ఒక చోట కూర్చోమన్నా తర్వాత ఇట్లా చూడు అట్లా చూడు ఇలాంటివి చెప్తే అస్సలు నచ్చదు. వాళ్ళ నాన్న అయితే అసలు వద్దంటే వద్దంటాడు అనమాట, ఆ గోలంతా పడలేక. బట్ మనం ఊరుకోలేం కదా, ఉంటే బాగుండనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తీస్తూనే ఉంటాను. అండ్ ఆ తర్వాత అయితే ఇంక ఇక్కడ మేము లోస్కి వచ్చాము. ఇంకా ఈ రోజుకి ఇదే చివరి షాప్ అనమాట. హంషి అయితే మధ్యాహ్నం మంచిగా పడుకున్నాడు, ఎక్కువసేపు పడుకున్నాడు. వీకెండ్ వచ్చేసరికి నైట్ కొంచెం ఎక్కువసేపు ఉంచుతాం అనమాట. మేము ఉంటాము, ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్తే ఉంటాం కదా. అండ్ అలానే హంషికి కూడా లేట్ అయిపోతుంది. సో ఆ మంది ఆఫ్టర్నూన్ పడుకుంటే కానీ మనకు ప్రశాంతంగా ఉండదు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే మేము లోస్ కింద వచ్చామంటే పెయింట్ తీసుకుందాం అని చెప్పి, మీరు ఎవరైనా ఇన్స్టాలో చూసే ఉంటుంటారు కదా, మా పూజా మందిరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా పెయింటింగ్ ఒక్కటే ఉండే అనమాట, ప్రైమర్ అది కూడా అయిపోయింది. సో దానికోసం ఆ పెయింట్స్ తీసుకోవటానికని వచ్చాము. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.